ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన కల్లోల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీ అయితే దానిని ఇష్యూ చేయాలని బీఆర్ఎస్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. జగన్ కేసీఆర్ ఎంత స్నేహంగా ఉన్నా గత 5 ఏళ్లలో విభజన సమస్యల పరిష్కారం కోసం వీరిద్దరూ కలిసి ఒక్క అడుగు కూడా వేయలేదు. అసలు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడంతో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రి తర్వాత విభజన సమస్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కానీ ఈ సమావేశం ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కు వరం కాబోతుంది. ఏదేమైనా వీరిద్దరు భేటీ తర్వాత ఏదో ఒక సెంటిమెంట్ పండించి రాజకీయంగా కాస్త లైవ్లోకి రావాలని కేసీఆర్ కేటీఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే వీరిద్దరు భేటీ కోసం కాచుకొని కూర్చుంది. గురు శిష్యులు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఆంధ్ర తెలంగాణ రంగు పులుముకుంటే 2 రాష్ట్రాల రాజకీయాల్లో పెనుమార్పులు రావటం ఖాయంగా కనిపిస్తోంది.